నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో రికార్డు స్థాయిలో బాణుడు 43 డిగ్రీలతో బెంబేలెత్తిస్తున్నాడు. బగబగమంటూ బాణుడి ప్రతాపానికి జనజీవనం ఉక్కిరి బిక్కిరి అవుతుండడం గమనిస్తూనే ఉన్నాం. మే నెల మొదటి వారం నుండి సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 8 గంటల నుండే బాణుడు బగబగమంటూ కళ్లు చెమరేలా కనిపిస్తుండటంతో ఇంటి నుండి బయటకు రావడానికి భయపడుతున్నారు జనం. ఎండ తీవ్రతకు ఎక్కువ శీతల పానీయాల మీద మొగ్గు చూపుతున్నారు. మజ్జిగ, జ్యూస్, చెరుకు రసాలు వంటివి ఎక్కువగా సేవిస్తున్నారు. ఎండ ప్రతాపానికి వేడిగాలులు తోడవడంతో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. ఈ ఏడాది భారీగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నాయి. ఈ సందర్భంగా వింజమూరు వైద్యశాల చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ అన్వేష్ ఎంత్రీ న్యూస్ ద్వారా ప్రజలకు పలు సూచనలు, సలహాలు చేశారు. వేసవి దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసరమైన పనులుంటేనే బయటకు రావాలని చెప్పారు. అండ్ బయటికి వెళ్లేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇప్పుడు అంతా చూస్తున్నాం మనము, ఎండలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి అండ్ టెంపరేచర్స్ ఆర్ వెరీ హై. సో మీరందరూ ఏం చేయాలి అంటే ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. ఫ్లూయిడ్స్ ఎటువంటి రూపంలో తీసుకోవచ్చు, మజ్జిగ, మన ఇంట్లో సాధారణంగా దొరికేటివే ఇవన్నీ, మజ్జిగ తీసుకోవడం, నిమ్మరసాలు తీసుకోవడం, ఇంకా బయట పానీయాలు అవన్నీ ఉంటాయి, శీతల పానీయాలు అవన్నీ తీసుకోవచ్చు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎక్కువ ఈ శీతల పానీయాలు తీసుకోవడం వల్ల చాలా చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి మనకు. ఇంకోటి వచ్చి ఇప్పుడు చూస్తున్నాము సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలు పెద్దలు అందరు కలిసి ఇప్పుడు రోడ్ల పైన బైక్ వేసుకొని తిరుగుతా ఉన్నారు. ఇవన్నీ మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి చూడండి. ఎర్లీ మార్నింగ్ అంటే ఎండ ఇంకా రాకముందే బయటకు వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ ఈవినింగ్ టైమ్స్ లో బయటకు వెళ్ళండి. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్ళాలన్నప్పుడు తలపైన క్యాప్స్ పెట్టుకోవడం కానీ ఏమైనా తువ్వాలు పెట్టుకోవడం కానీ ఇవన్నీ పెట్టుకోవడం వల్ల మనం కొంతవరకు వాటిని అరికట్టవచ్చు. మాక్సిమం బయటకు వెళ్లకుండా ఉండడానికే ట్రై చేయండి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళాలంటే ఇవి తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ కళ్ళు తిరిగి పడిపోయారు, ఎండలో తిరిగి కళ్ళు తిరిగి పడిపోయారంటే వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళడం కానీ వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని వాటర్ తీసుకోవడం కానీ ఇవన్నీ తీసుకుంటే కొంతవరకు మనం దీని నుంచి బయటపడవచ్చు. ఇంకోటి వచ్చి మనం బయట తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్ళాము మనకు తెలుసుకో ఉంటుంది అన్నమాట, కళ్ళు తిరగడం కానీ, నీరసం కావడం కానీ ఇవన్నీ వెంటనే రాగానే మనం వెంటనే గమనించి ఒక దగ్గర కూర్చొని ఏదన్నా వాటర్ తీసుకోవడం కానీ మనకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసుకోవడం కానీ, ఫోన్ చేస్తే వాళ్ళకి మనల్ని తీసుకెళ్తారు నీట్ గా. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్ వెల్ ప్లాన్డ్ అకాడమిక్స్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్స్ట్ బుక్ రీడింగ్, హ్యాండ్ రైటింగ్ స్కిల్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఐఐటి నీట్ ఓరియంటేషన్ క్లాసెస్ ఆర్ రీసెంట్ అకాంప్లిష్మెంట్, 100% పాస్ ఇన్ 2024 SSC ఎగ్జామ్. అడ్మిషన్లు జరుగుతున్నవి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్, నెల్లూర్, ప్లే క్లాస్ టు 7th క్లాస్.